అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఒక వంటింటి చిట్కా నేర్చుకుందాము. అదేంటంటే, మాడిపోయిన స్టీల్ పాత్రని మళ్ళీ కొత్తదానిలాగా ఎలా కడుక్కోవాలో ఈరోజు నేర్చుకుందాము. దీనికి కావాల్సిన పదార్థం వల్ల బట్టలు తుక్కునే వాషింగ్ పౌడర్. ఇప్పుడు మాడిపోయిన గిన్నెని ఎలా తెల్లగా తయారు చేసుకోవాలో చూద్దాము. మాడిపోయిన టీ పాత్ర లేదా పాల గిన్నె తీసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నది మాడిపోయిన టీ గిన్నె. నేను పొయ్యి మీద పెట్టి 15 నిమిషాల పాటు ఉంచేసి మర్చిపోయాను. ముందుగా అందులో మీ ఇంట్లో ఉన్న వాషింగ్ పౌడర్ ఏదైనా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అడుగు భాగంలో 2 టేబుల్ స్పూన్లు వేయండి. నిండుగా నీళ్లు వేసుకోండి. ఎంతవరకు అయితే మాడిందో అంతవరకు ములిగేలాగా నీళ్లు వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టి 20 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మరిగించాలి. సర్ఫ్ నీళ్ళు బాగా మరిగి నురగొస్తూ ఉంటుంది. అప్పుడు మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక మందమైన గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ పొంగు రాకుండా ఉంటుంది. పొయ్యి మీద పెట్టి 20 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. అడుగు భాగాన్ని తిప్పుకుంటూ మరిగించాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. అప్పుడు అడుగున ఉన్న భాగం దానంతట అదే ఊడొచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నీళ్ళని వేరే గిన్నెలోకి వంచేయండి. ఇప్పుడు అడుగున భాగం చాలా వరకు ఊడొచ్చేస్తుంది. మిగిలిన భాగాన్ని మందంగా ఉన్న గరిటెతో స్క్రబ్ చేసుకోండి. ఈ విధంగా గట్టిగా మందంగా ఉన్న గరిటె తీసుకొని స్క్రబ్ చేయండి. నా టీ గిన్నె బాగా మాడిపోయింది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. ఆ తర్వాత అండ్లు కడిగే స్టీల్ స్క్రబ్తో బాగా తోమండి. కాస్త బలాన్ని ఉపయోగించాలి, ఎందుకంటే నేను బాగా మార్చేస్తాను కదా. కొద్దిగా అండ్లు కడుక్కొని సబ్బుని తీసుకొని బాగా తోముకోవాలి. అడుగున మాడిపోయిన భాగం చాలా వరకు ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా సాధ్యమైనంత వరకు మొదటి 20 నిమిషాల్లోనే పాత్ర క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, మరి కొంచెం ఉంది కదా, ఎందుకంటే నేను ఎక్కువ మార్చేసాను. ఈ మాడిన భాగం కోసం మరికొద్దిగా సర్ఫ్ వేసి మరి కాసేపు దాదాపు 10 నిమిషాలు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మళ్ళీ బాగా మరిగేంత వరకు మరిగించాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత నీళ్ళని వంచేసి మరలా కాసేపు గరిటెతో గీకండి. చూసారు కదా, ఈ భాగాన్ని గట్టిగా గరిటెతో గీకండి. ఇప్పుడు మిగిలిన మాడిపోయిన భాగం అంతా కూడా వచ్చేస్తుంది. కొద్దిగా గట్టిగా గీకితే మాడిన భాగం అంతా ఊడొచ్చేస్తుంది. గరిటెతో గీకిన తర్వాత స్టీల్ స్క్రబ్తో గీకాలి. అలాగే అండ్లు కడుక్కొని సబ్బుతో కానీ లిక్విడ్తో కానీ ఆఖరిగా తోముకోవాలి. ఈ విధంగా బాగా తోమాలి. ఎంత బాగా తోమితే పాత్ర అంత బాగా మెరిసిపోతుంది. కాపర్ కోటెడ్ గిన్నె ఇది. ఈ కాపర్ కోటింగ్ కూడా ఎలా తెల్లగా రావాలో నా వీడియోలో చూడగలరు. చూసారు కదా, ఎంతో బాగా కొత్తదానిలాగా మెరిసిపోతుంది. ఆఖరిగా అంట్లు కడిగే సబ్బుతో కడుక్కున్నాను. ముందు ఎలా అయితే ఉందో అలాగే గిన్నె తయారైంది. ఈ గిన్నె మాడిపోయిందంటే ఎవరూ నమ్మరు. కాబట్టి ఈ మాడిపోయిన గిన్నె నేను మళ్ళీ కొత్తదానిలాగా తోముకున్నాను. మీరు కూడా ఈ చిట్కాను ఉపయోగించి ఎప్పుడైనా స్టీల్ పాత్రలు మాడిపోయినట్టయితే బట్టలు ఉతికే వాషింగ్ పౌడర్తో ఈ విధంగా శుభ్రం చేసుకోండి. మరిన్ని టిప్స్ కోసం అత్తమ్మ టీవీ .com చూడగలరు. ధన్యవాదాలు.